లోకేష్కు జెడ్ ప్లస్, ఎంత మైనస్ అంటే. టీడీపీ యువనేత నారా లోకేష్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. దీనిని ఒక గొప్పగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు. భద్రత పెంచడంతో యువనేత ఒక స్థాయికి వెళ్ళిపోయారని చెప్పుకొస్తున్నారు. ఆయన ఇంటి గుమ్మం నుంచి బయటకు రాగానే AK-47 తుపాకులు పట్టుకుని ఉన్న నలుగురు ఆయనను ఫాలో అయ్యే చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది మా నాయకుడి ఘనత. కేంద్రం అడిగిన వెంటనే భద్రత కల్పించిందని, కేంద్ర ప్రభుత్వంతో మా నేతకు ఉన్న సన్నిహిత సంబంధానికి మచ్చు తునక ఇది అంటూ సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేతకు ఈ స్థాయి భద్రత అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సామాన్యులు లోకేష్కు దూరమయ్యే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. సాధారణంగా జెడ్ కేటగిరీలో ఉన్న నేతలను సామాన్యులు కలుసుకోవడం అతి కష్టం. ఒక మాటలో చెప్పాలంటే గర్భగుడిలో దేవుడు లెక్కే. ఇటువంటి భద్రత ఎదుగుతున్న నాయకుడికి సరికాదని కూడా తేల్చి చెబుతున్నారు. పార్టీ కేడర్ లోకేష్ను కలవాలన్నా ఇక కష్టమే. గతంలో లోకేష్ను కలవాలంటే ఇట్టే పార్టీ శ్రేణులు కలిసేవారు. ప్రైవేట్ భద్రతా సిబ్బంది ఉన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి కావు. ఇక నుంచి అలా కుదరదు. ఇది తెలియక టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాయి. జగన్ కాంగ్రెస్ను విభేదించారు. సొంతంగా వైసీపీని ఏర్పాటు చేశారు. తన వెంట నడిచిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తన తల్లితో పాటు తాను కూడా రాజీనామా బాట పట్టారు. ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. మంచి మెజారిటీతో విజయం సాధించగలిగారు. ఈ క్రమంలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఎక్కువయ్యారు. ఆ సమయంలోనే తమ నాయకుడికి కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని ఓ వైసీపీ నాయకుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దీనికి జగన్ తిరస్కరించారు. తనకు భద్రత అవసరం లేదని తిప్పి పంపారు. ఆ భద్రతతో ప్రజలతో మమేకం కాలేమని జగన్ ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు అదే భద్రతను లోకేష్ కోరుకోవడం ఇబ్బందికరంగా మారనుంది. నేరుగా ప్రజలను కలుసుకునే వీలుండదు. ఇది లోకేష్కు జెడ్ ప్లస్ కంటే మైనస్సే అధికమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.